రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను ఊరంతా ఈ వార్త చాటాలి శుభవార్త ఊరంతా ఈ వార్త చాటాలి శుభవార్త రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను చూడు ఓ తార పుట్టినేడు వెలుగు కమ్మెని వింతగా లోకాన్ని చేసి నోడు లోకంలో పుట్టినాడు ప్రేమ పంచగా క్రీస్తువుగా లింగిలోన చూడు ఓ తార పుట్టినేడు వెలుగు కమ్మెని వింతగా లోకాన్ని చేసి నోడు లోకంలో పుట్టినాడు ప్రేమ పంచగా క్రీస్తువుగా ఊరంతా ఈ వార్త చాటాలి శుభవార్త ఊరంతా ఈ వార్త చాటాలి శుభవార్త రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను ప్రభు యేసు పుట్టినాడు ఉత్సహించుడి జనులారా ఆ దేవిని వీడినాడు ఈ ధరకి చేరినాడు వచ్చి చూడుడి కనులారా పసిశాలలోన నేడు ప్రభు యేసు పుట్టినాడు ఉత్సహించుడి జనులారా ఆ దేవిని వీడినాడు ఈ ధరకి చేరినాడు వచ్చి చూడురి కనులారా ఊరంతా ఈ వార్త చాటాలి శుభవార్త ఊరంతా ఈ వార్త చాటాలి శుభవార్త రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను రక్షకుడు ఉదయించెను ఇలలో రాజు జన్మించెను ఊరంతా ఈ వార్త చాటాలి శుభవార్త 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 ప్రభువైన యేసుక్రీస్తు నామములో యేసయ్య మహిమలు అనబడినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అనుదినము మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను, మీరు నా కొరకు ప్రార్థిస్తున్నారు. మీకు అందరు కూడా వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా నాయన,
మీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని స్తుతులు. మరొక తరుణం ప్రభువా, ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా నీ బిడలైనటువంటి వారితో మాట్లాడటానికి మీరు మాకు ఇచ్చినటువంటి భాగ్యం బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, వాక్యము ద్వారా నీ బిడలతో మీరే మాట్లాడమని, నీ బిడలను బలపరచమని, స్థిరపరచమని, ఈ యొక్క కార్యక్రమం అంతటికి నీ అధ్యక్ష వహించి నడిపించమని నజరేయుడైన యేసు దివ్యనామముని ప్రార్థన అడిగి వేడుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మీకు అందరికీ యేసయ్య మహిమలో అనబడిన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈనాటి దేవుని వాక్య అంశంగా దేవుణ్ణి ప్రేమిస్తే అన్న అంశాన్ని బట్టి కొన్ని మాటలను దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ధ్యానం చేసుకుందాం. దేవుణ్ణి ప్రేమిస్తే, చూడండి, మూలవాక్యముగా కీర్తనా గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతను నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని కనపరచుదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఇదిగో మొదటి మాటగా మనలను ప్రమాదము నుండి తప్పిస్తాను. నువ్వు ఉదయం లేచిన కాడి నుంచి, మనం ఉదయం లేచిన కాడి నుంచి అనేక చోట్లకి ప్రయాణాలై బయలుదేరి వెళుతూ ఉంటాము. ఒక్క ఆదివారం మొదలుకుని మరలా వచ్చే ఆదివారం వరకు, లేకపోతే ఒక సోమవారం మొదలుకుని మరలా వచ్చే సోమవారం వరకు, ఒక వారపు దినాలు దేవుడు మనం ఎన్నో చోట్ల ప్రయాణాలు చేస్తూ ఎన్నో పనుల మీద మనం తిరుగుతూ ఉంటాము. దేవుడు అంటున్నాడు, ఏ ప్రమాదం రాకుండా నేను మిమ్మలను కాపాడుతాను. ఎందుకంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు, మీరు నన్ను గణపరుస్తున్నారు. దేవుణ్ణి నమ్ముకునట ద్వారా, దేవుణ్ణి ప్రేమించట ద్వారా, దేవుని మాట వినట ద్వారా, దేవుని మార్గంలో నడిచడం ద్వారా మనకు కలుగుతున్నటువంటి ఆ యొక్క మరి లాభం ఏంటి అంటే, దేవుడంట ప్రతి విధమైన ప్రమాదములోంచి దేవుడు మనల్ని కాపాడుతాను అని. ఎందుకు నిన్ను నన్ను దేవుడు ప్రమాదం నుంచి కాపాడుతున్నాడంటే, మనం ఆయన్ని ఘనపరుస్తున్నాం గనక, మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం గనక, దేవుడు మనల్ని ప్రతి విధమైన ప్రమాదములో నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఇదిగో ఈరోజు ఇంట్లోంచి బయటికి వెళ్ళిన వారు వస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితి, ఇంటికి తిరిగి వస్తారో లేదో తెలవని పరిస్థితి ఈ దినాల్లో ఉంది. చాలా ప్రమాదాలు. ఇదిగో దేవుడు వాక్యం సెలవిచ్చిన రీతిగా, ఇదిగో మరణము మీ ఇంటి కిటికీలో ఎక్కుతుంది. మరణానికి పాత్రులుగా ఉండవలసిన మనల్ని దేవుడు ప్రతి విధమైన ప్రమాదం, దేవుడు మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని ఉదయం మొదలుకొని మరి సాయంత్రం వరకు, సాయంత్రం మొదలుకొని రాత్రి వరకు, రాత్రి మొదలుకొని మళ్ళా తెల్లవారుజామున వరకు మనం ఏ ప్రయాణాలలో మనం ఉన్నా ఏ ప్రమాదం రాకుండా దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. అందుకనే దావీదు తన కీర్తనలో మరొక చోట అంటాడు, మీకు అందరికీ తెలిసిన మాట, నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడికి మహిమ కలుగునుగాక. మన దేవుడు ఏ ప్రమాదం రాకుండా నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామో ఒక్కసారి ప్రతి దేవుని సంగమా ఆలోచించేయండి. ఇంత మంచి దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? ఆయన గణపరుస్తున్నావా? ఆయన సన్నిధికి వస్తున్నావా? ఆయన చెప్పిన రీతిగా ఆయన మార్గంలో నువ్వు నడుస్తున్నానంటైతే దేవుడు అంటాడు, ఏ ప్రమాదం రాకుండా నేను నిన్ను కాపాడుతాను. 15వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం చూడండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరము ఇచ్చేదను. దేవుడికి మహిమ కలుగునుగాక. మనం ఆయనకి మొరపెడితే ఆయన ఉత్తరం ఇస్తాడు.
అయా నేను పలానూరు ప్రయాణమే వెళ్తున్నా, అయా వివాహ విషయమే వెళ్తున్నా, పుట్టినరోజు విషయమే వెళ్తున్నా, ఉద్యోగ విషయం వెళ్తున్నా, వ్యాపార విషయం వెళ్తున్నా, అయా నా బిడ్డలు చదువు విషయంలో వెళ్తున్నారని ఉదయం నువ్వు వెళ్తున్నప్పుడు నీ బిడ్డలు నువ్వు ప్రార్థన చేసి, లేకపోతే ప్రార్థన చేసుకోగలిగిన వాడివైతే చేసుకోగలిగిన దానివైతే ప్రార్థన చేసుకుని ఇంట్లోంచి నువ్వు బయలుదేరి వెళ్తే దేవుడు అంటున్నాడు ఇదిగో మనము మొరపెట్టగా ఆయన మనకి ఉత్తరం ఇస్తాడు. మీలో చాలామంది మరి ప్రార్థన చేసుకుని మీ పనుల మీద, మీ ఉద్యోగాల మీద, మీ చదువులకు, మీ వ్యాపారాలకు, అనేక గ్రామాలకు, దేశాలకు, రాష్ట్రాలకు ప్రయాణం చేస్తున్నాం, క్షేమంగా తిరిగి గృహానికి వస్తున్నామంటే నీకున్న ధనధాన్యాలు బట్టో, పేరు ప్రఖ్యాతులను బట్టో కాదు దేవుని సంగమా. కేవలం దేవుని యొక్క కాపుదలలు, కేవలం దేవునికి మనం మొరపెట్టుట ద్వారా మన ప్రయాణమై మనం వెళ్తున్న మార్గాలలో ఆయన దూతల్ని దేవుడు మనకంటే ముందుగా కావలిగా ఉంచాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక నువ్వు ఆయన ఏం చేయాలంట, గణపరచాలి. ఇదిగో 14వ వచనం, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను ఆయన్ని తప్పించదను. మనకొచ్చిన ప్రతి ప్రమాదములో నుంచి, ప్రతి నష్టములో నుంచి దేవుడు మనల్ని కాపాడాడు గనక, రక్షించాడు గనక ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నాము. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇది నీ బలం కాదు, లేక నీ ఆసంతస్సులో కాదు, నీ పేరు ప్రఖ్యాతి కాదు, నీ ఎండి బంగారాలు కాదు, నీ ఉద్యోగ వ్యాపారం కాదు. నువ్వు క్షేమం ఉన్నావు ఈ రోజునంటే కేవలం దేవుని యొక్క కృప. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు గనక ఆయన ప్రతి విధమైన నష్టము కష్టము నుంచి నిన్ను కాపాడుతున్నాడు. దేనికంటే నువ్వు ఆయన ప్రేమించాలి. నువ్వు ఆయన ప్రేమిస్తే గొప్ప కార్యాలు చేస్తావు. నీ డబ్బు నిన్ను కాపాడదు, నీ పేరు నిన్ను కాపాడదు, నీ హోదా నిన్ను కాపాడదు, నీ ఉన్నవారు లేనివారు బంధువులు స్నేహితులు నిన్నెవరు కాపాడడు, నిన్ను నన్ను కాపాడేవాడు. అందుకని అంటాడు ఇశ్రాయేల్ కాపాడువాడు కొనకడో నిద్రపోడని. దేవుడికి మహిమ కలుగునుగాక. మరొక మాటని ధ్యానం చేసుకుందాం చూడండి ఒకసారి. దేవుని సంగమా, ఆ కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. రాత్రివేళ కలుగు భయమకైన 91:5 సీకరతో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నువ్వు భయపడక ఉందువు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన అంటున్నాడు దేవుని సంగమా 4వ మాటగా, మనకు శ్రమలలో ఆయన తోడై ఉంటాడంట. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు వ్యాధిలో ఉన్నప్పుడు తోడై ఉంటాడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు తోడే ఉంటాడు, శత్రువుని మీద విజయము పొందకుండగా దేవుడు నీకు నాకు సహాయం చేయి, శత్రువు మీద విజయాన్ని ఇస్తాడు మనకి. దావీదికి గొలియాతు విషయంలో దేవుడు దావీదికి విజయాన్ని ఇచ్చాడు. అనేకమైన యుద్ధాలు దేవుడు తోడే ఉన్నప్పుడు దావీదు ఆ యుద్ధాలన్నీ గెలిచినట్టు మనము చూస్తాము పరిశుద్ధ గ్రంథంలో. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో దావీదిని దావీదికి నైపుణ్యత నేర్పించాడు. ఎలా కొడితే గొలియాతు అయినటువంటి శత్రువుని జయించగలడో దావీదికి నేర్పించాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, నైపుణ్యతని ఇచ్చాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మన శ్రమలలో మనకు తోడై ఉన్న దేవుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎవరో నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి సహాయం చేయరు, ఎవరు కూడా దూరంగా వెళ్ళిపోతారు. కానీ దేవుడు అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు ఇదిగో యెహోవా దేవుడు అంటున్నాడు నేను నీకు శ్రమలలో తోడై ఉంటాను. యోబు భక్తుడి కొరకు మీకు అందరికీ తెలుసు అనేకమైన శ్రమలలో ఉన్నారు. స్నేహితులు అందరూ కూడా తను విడిచిపెట్టారు, కానీ దేవుడు తననే విడిచిపెట్టలా, శ్రమలో ఆయనకు తోడై ఉన్నాడు. నువ్వు కూడా ఈ వాక్యం వింటున్న నీవు ఏ శ్రమలో ఉన్నావో, నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వాడువు, ప్రేమించిన దానివైతే ఖచ్చితంగా దేవుడు నీ శ్రమలలో నుండి, నీ ఇరుకులలో నుండి, నీ ఇబ్బందులో నుండి, నీ వ్యాధిలో నుండి, నీ అనారోగ్యంలోంచి నిన్ను కాపాడబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎందుకంటే ఆయన శ్రమలలో తోడై ఉన్న దేవుడు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆయన ప్రేమించాలి. ఇదిగో ఆయన మాటలు వింటున్న నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా, లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఆయన్ని ప్రేమిస్తున్నావా, పాపాన్ని ప్రేమిస్తున్నావా? ఆయన్ని ప్రేమిస్తున్నావా, లోకాశ్రల్ని ప్రేమిస్తున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశోధన చేయి. దేవుణ్ణి ప్రేమిస్తే నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. చూడండి 5వ మాటకు మరొక మాటను చూసుకుందాం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి
ఉత్తరము ఇచ్చేదను. చదవండి. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసినాను. దేవుడికి మహిమ కలుగునుగాక. మనల్ని గొప్ప చేస్తాడండి దేవుడు. గొప్ప జనముగా, గొప్ప మనుషులుగా, గొప్పవారిగా దేవుడు మనల్ని చేస్తాడు ఎప్పుడంటే దేవుణ్ణి ప్రేమిస్తే. అందుకనే సామెతలు మహాగ్రాణి సొలొమోను రాస్తూ అంటాడు, ఇదిగో నీ రెక్కల కష్టార్థం చేత నువ్వు ఆశీర్వదింపబడవు కానీ యెహోవా ఆశీర్వాదం నీకు ఐశ్వర్యం ఇచ్చును అంటాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు చిన్నవాడిగా ఉన్నటువంటి దావీదు, గొర్రెలు కాసే దావీదు మహారాజు అయ్యాడంటే అతన్ని గొప్పవాడి చేసింది ఎవరంటే దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకు గొప్పవాడిగా దావీదుని చేశాడు అంటే దావీదు దేవుని ప్రేమించాడు. ఈరోజు నువ్వు ఎవరు ప్రేమిస్తున్నావు? ఓ యవనుడా, యవనస్తురాలా, నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? అన్న, తమ్ముడా, అక్క, చెల్లె, నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? ఒకసారి ఆత్మపరిశోధన చేసుకో. వాళ్ళు నిన్ను ఒకగాని ఒక దినమున వారు నిన్ను విడిచిపెట్టవచ్చు, వారు నిన్ను అవమానపరచవచ్చు. కానీ నా దేవుడు నిన్ను అవమానపరిచేవాడు, నిన్ను ఈ చేయి విడిచిపెట్టేవాడు కానే కాదు. నువ్వు మరణ పడకలో ఉన్నావు, నువ్వు వ్యాధి అనబడినటువంటి బాధతో నువ్వు మంచాన పడి ఉన్నా, నీ దగ్గరకు వచ్చి నిన్ను బాగు చేసేవాడు నా దేవుడు. ఆ శ్రమలో నుంచి నిన్ను విడిపించేవాడు నా దేవుడు. ఇదిగో నిన్ను గొప్ప జనముగా చేసేవాడు నా దేవుడు. ఇదిగో నన్ను కూడా ఈ లోకం తోసివేసింది, నా బంధువులు తోసివేశారు, నా కులస్తులు నన్ను తోసివేశారు, నాతో తిరిగిన స్నేహితులు నన్ను తోసివేశారు. నేను కొన్ని పరిస్థితుల్లో కుటుంబంలో చితికిపోయినప్పుడు నన్ను ఆదుకునేవారు ఎవరు లేరు. ఒక యేసు ప్రభు వారే నన్ను ఆదుకున్నారు, నన్ను లేవనెత్తాడు, నన్ను ఈ రోజున గొప్ప చేసి ఈ రీతిగా ఆయన సేవా పరిచర్యలో నన్ను వాడుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నేను ఆహారం లేక అల్లాడివాను, వస్త్రాలు లేక బాధపడ్డాను, గృహము లేక బాధపడ్డాను, అనేకమైనటువంటి బాధల్లో నేను ఉన్నప్పుడు నన్ను మనుషులు అన్నవారు ఎవ్వరూ నన్ను ఆదుకోలేదు, బంధువులు ఎవరు ఆదుకోలేదు, స్వజనులు ఎవరు నన్ను ఆదుకోలేదు. నేను దేవుణ్ణి ప్రేమిస్తూ మొదలుపెట్టాను. దేవుడు నేను ప్రేమించే విధానాన్ని బట్టి నన్ను అంచులంచులుగా నన్ను గొప్ప చేశాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు కూడా ఈ రాత్రి ప్రేమించి మోసపోయావా? ఎవరిని ప్రేమించావు? ప్రియుడా, ప్రియురాలువా? లోకాన్ని ప్రేమించావా? పాపాన్ని ప్రేమించావా? కాగుడా, వ్యభిచారమా, పేకాట, కోడిపంజాలా? ఏంటి, దేన్ని ప్రేమిస్తున్నావు? ధనాన్ని ప్రేమించావా? వెండి బంగారములు ప్రేమిస్తున్నావా? వస్త్రాన్ని ప్రేమిస్తున్నావా? వాహనాలను ప్రేమిస్తా? ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎవరిని నువ్వు ప్రేమించినా వ్యర్థమే. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారిని, దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని, నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని నువ్వు ప్రేమిస్తే నిన్ను గొప్ప చేస్తాడు దేవుని జనమా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆరో మాటగా మరొక మాట చూసుకుందాం. చూడండి, 91వ దావీదు కీర్తన 16వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. దీర్ఘాయుచేత అతన్ని తృప్తి పరిచెదను. దేవుడికి మహిమ కలుగును గాక. అతన్ని ప్రేమిస్తంట, దేవుణ్ణి ప్రేమిస్తంట దావీదు అంటాడు. ఇదిగో దేవుడు అంటాడు దావీదుతో, నేను నీకు దీర్ఘాయువు ఇస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు డాక్టర్ దగ్గర హాస్పిటల్ తీసుకెళ్ళి ఎంత డబ్బును పోయి, అయా నా భర్త ప్రాణం కాపాడు, నా బిడ్డ ప్రాణం కాపాడు, నా భార్య ప్రాణం కాపాడు, నా అక్క ప్రాణం కాపాడు, నా చెల్లి ప్రాణం కాపాడు, నా తల్లి ప్రాణాన్ని కాపాడు, నా స్నేహితుడి ప్రాణాన్ని కాపాడమంటే ఆయన వల్ల కాదు. దేవుడు అంటున్నాడు వాళ్ళ ఆయుష్ని ఇవ్వలేరు దేవుని బిడ్డలారా. నీకు నాకు ఆయుష్ని పొడిగించినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, నేను నీ ఆయుష్ని పొడిగిస్తాను, నీకు ఆయుష్నిస్తాను, నేను ఆయుష్నిస్తాను, నీకు నీకు దీర్ఘాయువుని నేను ఇస్తాను అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నరుని యొక్క ఆ జీవము దేవుని యొక్క దీపమై ఉంది. ఆయన పెట్టినటువంటి దీపం నరుని యొక్క ఆత్మ, నరుని యొక్క ఆయుష్. అందుకనే ప్రసంగి గ్రంథములు అంటాడు, ఇదిగో మన్ను నిన్నటి వలె చేరును, ఆత్మ తన దయచేసి దేవుని యొద్దకు చేరును. నరుని యొక్క శరీరానికి తయారు చేసినటువంటి వాడు దేవుడు. ఇదిగో ఆదాము ఆ యొక్క జిగట మన్నుతో ఆదామును తయారు చేసి నాసిరిగా నంద్రాల్లో జీవాత్మ వదగా ఆదాము ప్రాణాత్మ అయినని వాక్యం సెలవిస్తుంది. ఆదాము యొక్క ఆదాముకి గాడు నిద్ర కలిగజేసి ఆదాము పక్కటెముకలో నుంచి ఎముకను తీసి కొంత మాంసం తీసి దేవుడు అవ్వనే
సృష్టించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఎవరు స్వరూపము? ఆదాము అంటే దేవుడు అంటాడు. ఆదికాండం 1:27 అంటాడు, దేవుడు తన పోలిక చప్పున నరులను శుద్ధించెను. దేవుని పోలికలోనే నరుణ్ణి శుద్ధించెను, స్త్రీగాను పురుషుడుగాను అంటాడు. ఎందుకంటే మననే పుట్టించినవాడు దేవుడు, మన ఆయుష్ని ఇచ్చినవాడు దేవుడు. ఆయుష్ పెంచాలన్నా తగ్గించాలన్నా ఆయన చేతిలోనే ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఆయన ప్రేమిస్తుంటే, నువ్వు దేవుని ప్రేమిస్తుంటే దినదినము 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 నీ ఆయుష్ని దేవుడు పెంచుతూ ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ లోకాన్ని ప్రేమించేవంటే నీ ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. తాగుని ప్రేమించినా నీ ఆయుష్ తగ్గిపోతుంటుంది. చెడు వ్యసనాలని నువ్వు ప్రేమించినా నీ ఆయుష్ తగ్గిపోతుంది. గమనించుకో. లేకపోతే ఎవరన్నా డాక్టర్ వైద్యులను నువ్వు అడుగు, ఏమవుద్దన్నది. అర్థమైందా దేవుని బిడ్డలారా? మనం దేవుని ప్రేమిస్తే మన ఆయుష్ని దేవుడు పెంచుతాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఇలాంటి దేవుడు ఎవరైనా ఉన్నాడా? ఆయన అంటాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? ఎందుకంటే మరణమును గెలిచినటువంటి యేసు ప్రభు వారిని మేము ప్రకటిస్తున్నాం. నువ్వు యేసు ప్రభుని ప్రేమించినట్టయితే నీ ఆయుష్ని పెంచుతాడు, నీ రోగాన్ని బాగు చేస్తాడు, నీ పాపాన్ని కడిగి వేస్తాడు. ఆయన దగ్గరికి వచ్చి పక్షతాపడు, ఆయన ప్రేమిస్తూ నేర్చుకో. అయ్యా, ఇప్పటి వరకు లోకాన్ని లోకంలో ఉన్నటువంటి వాటిల్ని నేను ప్రేమించాను ప్రభువా, నా ఆయుష్ని నేనే తగ్గించుకున్నాను తాగుడు ద్వారా, ఇదిగో చెరలోటల ద్వారా నా ఆయుష్ని నేను పాడు చేసుకున్నాను. అయ్యా, నా గుండెని పాడు చేసుకున్నాను, నా కిడ్నీని పాడు చేసుకున్నాను, నా లివర్ను పాడు చేసుకున్నాను, నాకున్నటువంటి కన్నుని పాడు చేసుకున్నా, చేతులను పాడు చేసుకున్నా, కాళ్ళను పాడు చేసుకున్నా, కిడ్నీని పాడు చేసుకున్నాను. ఇవన్నీ ఈ లోకంలో మనుషులు ఇచ్చింది కాదు నాయన, నువ్వు ఇచ్చింది. దాన్ని ఆ ఎన్నాళ్ళు జీవించాలన్నది ఆ లెక్క వేయవలసిన వాడు నీవే. కనుక ఈరోజు నుంచి నేను నిన్ను ప్రేమిస్తానయ్యా అని దేవుడి దగ్గరికి వచ్చి ఆయన నువ్వు ప్రేమిస్తే, ఈరోజున ఏ శ్రమలోనూ ఉన్నావో, ఏ కష్టంలోనూ ఉన్నావో, ఏ వ్యాధిలోనూ ఉన్నావో, ఏ నువ్వు ఉన్న స్థలంలోనే, మంచం మీద ఉన్నావా, కింద ఉన్నావా, హాస్పిటల్లో ఉన్నావా, ఇంట్లో ఉన్నావా, ఎక్కడున్నావు, డాబాలో ఉన్నావు, అపార్ట్మెంట్లో ఉన్నావు, ఎక్కడున్నావు, నువ్వు ఆయన మాటలు వింటున్న నీవు ఆయన ప్రేమిస్తున్న మొదలు పెడితే ఈరోజు నుంచి దేవుడు నీకు దీర్ఘాయువు అనుగ్రహించునుగాక. ఆమెన్. మరొక మాట చూసుకుందాం చూడండి, 16 ఒకసారి చూద్దాం, 16 ఒకసారి చూద్దాం. మళ్ళా కింద దీర్ఘాయువు చేత ఆయన తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమిస్తున్న నువ్వు, దేవుని కార్యాలు పొందుకున్న నీవు, అనేక ప్రమాదాల నుంచి, కష్టాల నుంచి, ఉరికి నుంచి, ఆ శోధన నుంచి ఆయుష్ని నీకు అనుగ్రహించిన దేవుడికి నువ్వేం చేయాలంటే, యేసే దేవుడు, యేసే రక్షకుడని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో నువ్వు బాప్తిసం పొందాలి. రక్షణ ఇస్తాడంటే దేవుడు. ఈ రక్షణ నువ్వు డబ్బుతో కొనలేవు, ఎండితో కొనలేవు, బంగారంతో నువ్వు ఈ రక్షణ కొనలేవు. ఆయన ఫ్రీగా ఇస్తున్నాడు రక్షణ. ఇదిగో నేను రక్షణ పొందాం, మేము రక్షణ పొందాం, మీరు కూడా రక్షణ పొందమని దన్నం పెట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆయన చేసిన మేలు బట్టి, ఆయన చేసిన కార్యాలు బట్టి నువ్వు ఆయనకి ఏం చెల్లించినక్కర్లేదు. కానీ రక్షణ పొందు. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, ఏ సేవకుడి దగ్గర నువ్వు వెళ్తున్నావో, ఏ సావాసంలో నువ్వు ఉన్నావో, ఇప్పటి వరకు ఆయన కార్యాలను పొందుకున్నావు, ఆయన ఎన్నో అవసరతలు అక్కడ తీర్చాడు, ఎన్నో ప్రమాదాల నుంచి, వ్యాధి నుండి, బాధ నుండి, శ్రమ నుండి నిన్ను తప్పించి నీకు ఆయుష్నిచ్చాడు. ఆ ఆయుష్ని ఇవ్వటువంటి మామూలు విషయం కాదు. నీకు కలిగిన ఆస్తి మొత్తం నువ్వు పెట్టినా నీకు ఆయుష్నిస్తాం ఈ లోకంలో ఉన్నటువంటి మనిషి అనబడిన డాక్టర్ వల్ల కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. నీకు ఆయుష్ని అనుగ్రహించిన దేవుడు అడుగుతున్నాడు. నీకు ఆయుష్ని ఇవ్వటమే కాదు, నీ కొరకు సిలువలో శ్రమలు పడి, ఇదిగో రక్షణ నేను తీసుకొచ్చాను, రక్షణ పొందు. రక్షణ పొంది నువ్వు పాపక్షమాపణ పొందు, పాపక్షమాపణ పొంది నువ్వు మారు మనసు పొందు. దేవుని ప్రేమిస్తూ నేర్చుకో. అనేక మంది ఆ ప్రేమించే దేవుణ్ణి పరిచయం చేయి, పరిచయం చేయి అనేక మందికి. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే ఇన్ని కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తున్నాడు. కనుక రక్షణ లేదేమో, కార్యాలు చవిచూచామేమో, కార్యాలు పొందుకున్నామో, ఎన్నో నష్టాల నుంచి దేవుడు నిన్ను గట్టెక్కిచ్చాడు, ఎన్నో కష్టాల నుంచి దేవుడు నిన్ను గట్టెక్కిచ్చాడు, ఎన్నో వ్యాధుల నుంచి, బాధల నుంచి, శ్రమల నుంచి నిన్ను గట్టెక్కిచ్చాడు. దీర్ఘాయు చేత నిన్ను తృప్తిపరిచాడు. ఆయన అడుగుతున్నాడు, నీకు రక్షణ కూడా నేను ఇస్తానని.
ఇవన్నీ పొందుకున్న నీవు రక్షణ పొందుకోకుండా ఆలస్యం చేయబాక ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం, యేసే దేవుడు, యేసే రక్షకుడు అని చెప్పి ఆయన వైపు చూసి ఆయనే మార్గము సత్యము జీవమే ఉన్న దేవుడు కనుక ఆయన వైపు చూసి నువ్వు రక్షణ పొందాలని ఒక దైవజనుడిగా నా రెండు చేతులు జోడించి నిన్ను వేడుకుంటూ ఈ యొక్క మాటలు దేవుడు మీ హృదయంలో నీళ్లు కట్టి పలింపు చేయును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల నాయన, మీ పరిశుద్ధ పాదాలు కొందాం. చెప్పబడిన వాక్యం నీ బిడ్డల హృదయాల్లో నీళ్లు కట్టి పలింపు చేయి. వాక్యానుసారమైన జీవితం దయచేసి నిన్ను ప్రేమించినటువంటి మనసు హృదయం వారికి దయచేయమని యేసు దివ్యనామమున ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణ కతియగు పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సావాసమును సమాధానమును ఈ ప్రార్థనా టీవీ ద్వారా దేవుణ్ణి ప్రేమించే అన్న అంశాన్ని బట్టి వాక్యం విన్నటువంటి మీకును మీ కుటుంబాలకును లోకంలో సకల పరిశుద్ధులకు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి బలపరుస్తున్నటువంటి మరి బిడ్డలకు దేవుని యొక్క కృప, దీవెన, ఆశీర్వాదం లోకములో సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభురాకడ పర్యంతరము సదాకాలము తోడుండి దీవించి ఆశీర్వదించి ప్రభులో నడిపించును గాక. ఆమేన్. మీకు అందరికీ వందనాలండి. మీకు అందరికీ వందనాలు. దేవుని యొక్క సన్నిధిలో మరి మాకు ఒక మందిరం ఉంది. ఆ మందిరం సాల్తం లేదు. ఒక చోట స్థలము కూడా తీసుకుంటాం జరిగింది. ఆ స్థలంలో మరి మందిరం నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాం. మీరందరూ ప్రార్థన చేయండి. మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించి దేవుని మందిరము నిర్మాణం జరుగుట కొరకు మీ యొక్క సహాయాలు మాకు అందించవలసిందిగా దేవుని పేరిట మీకు తెలియజేస్తూ, అలాగే ఈ టీవీ పరిచర్య కొరకు కూడా ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడినటువంటి మరి పని. మేము ఖచ్చితంగా సువార్త ప్రకటించమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మీరు ప్రకటించలేకపోయినా ప్రకటించిన వారికి సహకరించమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుని సువార్త ప్రకటించడం ఎంతో గొప్ప భాగ్యము, ధన్యత. కనుక మేము చాలా భారంతో ఈ యొక్క సువార్తను ప్రకటించిన కొరకు మేము ప్రయాసపడి మేమెంతో భారంతో ప్రయాసతో ఈ సువార్త ప్రకటించాలని ఈ టీవీ ద్వారా ఎంతో ప్రయాసపడుతున్నాం. దేవుని యొక్క సువార్త పరిచర్య భారంలో మీరు కూడా పాల్భాగస్తయి ఆత్మీయంగా ఈ పనిని మీరు సహకరించాలని ప్రార్థన చేయండి. మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించవలసిందిగా దేవుని పేరుతో తెలియజేస్తూ, ఖచ్చితంగా ఒక దైవజనులుగా మేము 24 గంటలు కూడా దేవుడి సేవలోనే, ఇంకా వేరే పని ఏం లేదు, దేవుని సేవలోనే మేము ఉండి దేవుని పరిచర్య మేము జరిగిస్తున్నాం. అనేక రీతిలుగా ఆయన పరిచర్య మేము జరిగిస్తున్నాం కనుక ఖచ్చితంగా మాకు అడిగే అధికారం మీ దగ్గర మాకు ఉంది కనుక మీరందరూ మా కొరకు ప్రార్థన చేయండి. మా యొక్క సువార్త పరిచర్య కొరకు సహకరించండి, ప్రార్థన చేయండి. ఆ నూతన మందిర నిర్మాణం కొరకు మీ ధారాళమైనటువంటి ఆ యొక్క కానుకలను ఇచ్చి దేవుని యొక్క దీవెన పొందండి. ఎందుకంటే దేవుని మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అన్నారు. ఆ మందిరాన్ని నిర్మించబడితే అనేక మంది అక్కడికి వచ్చి దేవుని యొక్క సువార్తను విని రక్షణ పొందుతారు, దేవుని బిడ్డలుగా మారుతారు. అలాగే ఈ టీవీ సువార్త కొరకు కూడా మీరు సహాయం చేస్తే మా ద్వారా సువార్త అందించబడి అనేక మంది సువార్తను వింటారు, దేవుని బిడ్డలారా. కనుక ఇదంతా గ్రహించి గమనించి మీరందరూ సహాయ సహకారాలు మాకు అందించవలసిందిగా దేవుని పేరు మీకు తెలియజేస్తూ, దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ కలిగినంతటిని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. మీకు అందరికీ వందనాలు.